ఇది ఎలా ఉంది అంటే, ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు తాకు, కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. అలాగే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మోక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు, నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి, మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు. సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో, సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. నీ జీవితకాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి, హైందవాన్ని గురించి, సనాతనాన్ని గురించి, ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడనటువంటి వ్యక్తివి? ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పవనస్వాముల వారి ఈ కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు, ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి, కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్తిజం తీసుకున్న ఏ అభ్యంతరమూ లేదు. ఎందువల్లంటే పవనస్వాముల వారు ఒకసారి బాప్తిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు. అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు. అలాగే ఈ మఠానికి, ఈ స్వాముల వారికి మతము లేదు, ఆయనే చెప్పినారు నాకు మతం లేదు అని. ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ